ఓం నమః శివాయ. కార్తీక మహాపురాణము 23వ రోజు పారాయణము పంచదశాధ్యాయము. అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొళ్ళుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకు ఆ ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు. కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంట కలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతఃపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యని హరించెదరు కాక. నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషంతో సహితుడవై అడవుల్లో పడి తిరుగుతూ వానర సహాయమై గతి అయిన వాడివి ఆ గురువుగాక అని శపించి తన నకిలశిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనవంతా పూసుకొని విలపింపసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరెన్ని విధాలుగా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 15-16వ అధ్యాయములు 23వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.